నమస్తే అండి. అరకు రోడ్లో డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నామండి. అంటే ప్రజెంట్ కరెన్సీ మనకి ఇబ్బంది ఉన్నా సరే సినిమా మీద నమ్మకంతో మన ప్రొడ్యూసర్స్ 2వ తారీఖున రిలీజ్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో 2వ తారీఖున అరకు రోడ్లో రిలీజ్ అవుతుంది. సో మంచి సినిమా డెఫినెట్గా అండి, బట్ మంచి సినిమా బాగుండాలంటే ఒక మంచి డేటు, తర్వాత మంచి థియేటర్స్, పబ్లిసిటీ ఇవన్నీ అవసరం అయితే, ఇవన్నీ తోడైతే మంచి సినిమాగా నిలబడుతుందండి. సో మా నమ్మకం అరకు రోడ్లో అనే సినిమా మంచి సినిమా. సో ఆ నమ్మకంతో ఇప్పుడున్న పరిస్థితి బాగాలేకపోయినా మొన్న రిలీజ్ అయిన సినిమా ఎక్కడికి పోతా చిన్న అయిన కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో ఆ నమ్మకంతో మా సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని నమ్మకంతో ప్రొడ్యూసర్స్ 2వ తారీఖున డిసైడ్ అయ్యారండి. సో దానికి కావాల్సింది మంచి థియేటర్స్, అవి కూడా మేము ట్రై చేస్తున్నాం. శేషాద్రి క్రియేషన్స్ బ్యానర్ మీద ఎక్కడ సినిమా చేస్తున్నామండి. డిసెంబర్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాను. చాలా టెన్షన్ పడ్డామండి, డేట్ ఉన్న పరిస్థితిలో సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి. బట్ ఏంటంటే కంటెంట్ మీద నమ్మకం. రీసెంట్గా మా డాక్టర్ పూరి జగన్నాథ్ గారు కూడా సినిమా చూపించడం జరిగిందండి. చాలా బాగా నచ్చింది, నచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్తో మా కంటెంట్స్ లో చాలా రెట్టింపు ఉందండి. అండ్ సినిమా బాగా వచ్చిందని అందరూ నమ్ముతున్నాము. మా అరకు రోడ్లో యూనిట్ తరఫున వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, బికాజ్ మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడి వరకు రావడమే కష్టం అసలు. అయితే మా అరకు రోడ్లో సినిమా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి డిసెంబర్ 2 రిలీజ్ చేద్దామని ఇది మా పెద్దలంతా డిసైడ్ చేశారు. ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారు అనే ఒక నమ్మకంతో ఇప్పుడు ఈ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఈ 500 నోట్స్, 1000 రూపీస్ నోట్స్ క్రైసిస్ నడుస్తున్న ఈ చిత్రం మీద నమ్మకంతో ఇంకా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సపోర్ట్ చేసిన మా సైరామ్ శంకర్ గారు హీరో గారు, హీరోయిన్ నిక్షా పటేల్ గారు, ఇంకా అదర్ ప్రొడ్యూసర్స్, ఆల్ ద యూనిట్ ఆఫ్ అరకు రోడ్లో టీం వల్ల ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. మూవీ రిలీజ్ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంది ఈ కరెన్సీ క్రైసిస్ వల్ల, కానీ మూవీ బాగుంటే జనం వెళ్ళి చూస్తారు అనే నమ్మకంతో ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ ప్రూవ్ చేసింది. మా మూవీ కూడా బాగుంది అనే ఉద్దేశంతో మేము రిలీజ్ చేయడానికి డిసెంబర్ 2 రెడీ అయ్యాం. అందరూ సినిమా లేట్ అవుతుంది, కొత్త ప్రొడ్యూసర్లు లేట్ అవుతుంది అనే ఒక ఆ విధంగా సినిమా ఒక నేను చాలా త్వరగా దీన్ని ఫినిష్ చేశాను. ఇటు వచ్చిన 2 మంత్స్ కొంచెం వర్కింగ్ లేట్ అవడం వల్ల ఇంకా 1 మంత్ బ్యాక్ రిలీజ్ చేయాలి. మనీ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది. అరకు రోడ్లో ఈ ఫిల్మ్కి అందరూ అన్ని రకాలుగా అన్ని క్రాఫ్ట్స్ నుంచి బాగా వచ్చేసామండి. మంచి ఫిల్మ్, ఇంత మంచి ఫిల్మ్కి సినిమాటోగ్రాఫర్గా వచ్చేసేందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా డైరెక్టర్ గారికి, అట్లా మా హీరో గారు రామ్ శంకర్ గారికి, నికేషా పటేల్ గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరూ అన్నమాట ఎక్కువ మంది ఉన్నారు చెప్పలేము. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది మంచి ఫిల్మ్, బాగా వచ్చిందండి ఫిల్మ్. మీకు అల్లరి తెలుసు, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హావ్ స్పోకెన్ అలాట్ అబౌట్ అరకు రోడ్లో ఇన్ ది పాస్ట్ సో మెనీ మంత్స్ టు ది ప్రెస్. I just wanted to specially thank the producers of Araku Roadlo. It's always very tough for producers to release a first film, and it's always a very big experience for them. But they've been very passionate about films, especially Telugu film industry. And one thing I'd like to say is that you don't know what a team can actually make until you see it on screen. And I have seen the film, and I'm very proud to say that this whole team sitting behind me, the director Vasu, all the producers, Jagdish, music director Rahul Raj and Vasu sir as well, and even Sai Garu, this team, even though it's a very young team and there's a lot of new people that's in this project, the project has turned out to be fantastic. And I can't speak so much about it. I think when you all go to watch it in the cinemas yourself, you will be able to see the outcome of this film. And again, I would like to say thank you for all of you for coming today, and thank you for the whole team.